హాయ్ అండి, మేము రేపు విలేజ్కి వెళ్తున్నాము. సో విలేజ్ అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరు అన్నమాట. రంజాన్ వస్తుంది కదా అందుకని చెప్పేసి, అండ్ వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలి. సో రెండు రోజుల నుంచి బాగా షాపింగ్ చేసి అవి ఇవి పర్చేస్ చేశాను. రంజాన్ థర్స్డే అని కొంతమంది అంటున్నారు, ఫ్రైడే అని కొంతమంది అంటున్నారు, కరెక్ట్గా తెలీదు. బట్ పండగ రోజు వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి పర్చేస్ చేశాను. సో అవి ఏమేమి పర్చేస్ చేశానో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను మా అత్తయ్యకి ఏం తీసుకున్నానో చూపిస్తానన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి సింగిల్ రాడ్ బ్యాంగిల్ బాక్స్ అండి, బ్యాంగిల్స్ని స్టోరేజ్ చేసుకునే బాక్స్ అనమాట. దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది చాలా రకాలుగా దొరుకుతుంది, సింగిల్ రాడ్ దొరుకుతుంది, డబుల్ రాడ్, త్రిబుల్ రాడ్, అండ్ ఇది వచ్చేసరికి మామూలు జిప్ టైప్ కదా, అలా కాకుండా మనకి పాతకాలం నగల పెట్టెలు ఉంటాయి కదా, సో కొక్కి ఉండి అలాంటివి కూడా దొరుకుతుంది అనమాట. చాలా రకాలు ఉంటాయి. ఇది నేను నాకు 140 రూపీస్ పడిందండి. నా దగ్గర అయితే 2 రాడ్ కూడా ఉంది, మీకు 2 రాడ్ 199-200లోనే వచ్చేస్తుంది, బట్ సింగిల్ రాడ్ సరిపోతుంది అని తీసుకున్నాను. చూసారా ఎన్ని డజన్స్ బ్యాంగిల్స్ పట్టాయో, 1, 2, 3, 4, 5, 6 డజన్ బ్యాంగిల్స్ పట్టాయి. అండ్ ఇంకొంచెం గ్యాప్ కూడా ఉంది, ఒక 2-3 బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి అట్ట మాదిరి ప్రొటెక్షన్ అనమాట, పైన వచ్చేసరికి జిప్ కవర్. నేను నా దగ్గర కొన్ని స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి జ్యువెలరీవి, అవి నేను ఇంకెప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో వాళ్ళు ఏంటి అంటే, పెద్దవాళ్ళు ఎక్కువగా మట్టి గాజులే యూజ్ చేస్తారు కదా డైలీ వేర్కి అంతా, ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే జ్యువెలరీని వేసుకుంటారు. డైలీ వేసుకునే మట్టి గాజులు కూడా బాగా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే ఇంట్లో వర్క్స్ చేసినప్పుడు పగిలిపోకుండా. అవి ఇవి వాళ్ళు హైదరాబాద్ కటింగ్ అని చెప్పి ఇలా కొంచెం థిక్గా కూడా ఉంటుంది అన్నమాట బ్యాంగిల్, అలాంటివి నేను తీసుకున్నాను. ఒక 6 కలర్స్ తీసుకున్నాను. ఆడవాళ్ళకి మెయిన్గా మనం గాజులే కదా ఇస్తాము తాంబూలం అట్లా. అండ్ ఒక శారీ తీసుకున్నానండి షోమస్తులో, శారీకి విడిగా బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నానమాట. సో తనకి ఏంటంటే ఎక్కువగా ఇట్లా నషన్ కలరు, మెరూన్, రెడ్ అలా ఇష్టము, అదే తీసుకున్నాను. బాగుంది కదా కలర్ కాంబినేషన్, మెరూన్కి ఆరెంజ్ వస్తుంది. ఆరెంజ్ మీన్స్ లైట్గా ఆరెంజ్ కలరే అని చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది, శారీ చాలా బాగుంది కదా. సో శారీ మొత్తం ఇలానే జరీ వస్తుంది అనమాట, ఇంకా బార్డర్ కలర్లో పైట వస్తుంది, దానికి కూడా ఫుల్ జరీ. అండ్ బ్లౌజ్ పీస్ ఉంది. మామూలుగా ఏంటి అంటే ఉత్త చీర ఇవ్వకూడదు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు, దాంతోపాటు జాకెట్ గుడ్డు, తాంబూలము అలా ఇవ్వాలి అంటారు కదా. సో నేను అందుకని చెప్పేసి ఈ బార్డర్ కలర్లో ఉండేదే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. సో ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మనం కుట్టు పెట్టుకున్నాము అంటే ఇంకా డిఫరెంట్ శారీస్ కూడా వేసుకోవచ్చు. సో నార్మల్ బ్లౌజ్ పీస్ ఇచ్చే బదులు ఇలాంటివి తీసుకున్నాను, అండ్ దానికి లైనింగ్. ఇంకా మా అత్తయ్యకి అదే ఇది తీసుకున్నానండి. నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను, సో పెద్ద పండగ కాబట్టి కొంచెం గ్రాండ్గా అనమాట. ఇంకా మా మరిదికి కూడా తీసుకున్నాను. కేవీ బర్త్డే వ్లాగ్లో మీరు చూసుంటారు ఒక షర్ట్ అనమాట, క్రాస్ బటన్స్ వచ్చిన షర్ట్ ఇది. సో అన్నదమ్ములకి ఇద్దరికి ఒకటే ఉండేటట్టు తీసుకున్నానమాట. సో ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. సో ఇంకా మా అత్తయ్యకి అయిపోయింది, మా మామయ్యకి, పెద్దవాళ్ళు కదా సో విలేజ్లో ఉంటారు, పైగా ఆయన ఎక్స్ సర్పంచ్, ఆయన పెద్దగా ప్యాంటు షర్ట్లు అవి ఏమి వేసుకోరండి, ఓన్లీ వైట్ వైట్ షర్టు వైట్ పంచ అంటే, ఇంకేదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కండువా వేసుకుంటారు, అంతకుమించి ఏం వేసుకోరు. సో ఆబ్వియస్లీ నేను ఒక షర్ట్ తీసుకున్నాను, ఫుల్ హ్యాండ్స్ ఉండే షర్ట్ అనమాట. సో ఇంకా దానికి మ్యాచింగ్ పంచ, పెద్ద పంచ, మామూలుగా 2 మీటర్ల పంచ దొరుకుతుంది కదా, సో ఇలా ఉంటుంది 2 మీటర్ల పంచ. ఇది డైలీ వేర్కి ఒకటి తీసుకున్నాను. ఇది జరీ వచ్చిండేది, ఎక్కువగా ఇట్లాంటివే వేసుకుంటారు 4 మీటర్ల పంచ అనమాట. సో అది తీసుకున్నాను. సో ఇదన్నమాట నేనైతే వాళ్ళకి పెడుతున్న బట్టలు. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ఐటమ్స్ అవి ఇవి తీసుకెళ్తున్నాము, అవి పెద్దగా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రేపు మార్నింగే బయలుదేరేసి వెళ్ళిపోతామన్నమాట, ఎందుకంటే 12 అక్కడ రీచ్ అయిపోయామనుకోండి, దారి మధ్యలో వాళ్ళు వీళ్ళు ఆపి క్వశ్చన్ చేయకుండా ఉంటారు. అండ్ మేము అక్కడ ఒక 3 రోజులు లేదా 4 రోజులు అలా ఉండొస్తున్నాము, మేబీ సండే సాటర్డే అట్లా వచ్చేస్తాం అనుకుంటా. ఈ వ్లాగ్ని నేను మీతో ఒక 1 వీక్ తర్వాత షేర్ చేసుకుంటాను, మేబీ మొత్తం మా జర్నీ అంతా, ఒకవేళ అక్కడ ఏమైనా క్లిప్పింగ్స్ తీస్తే అవి, ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు అన్నీ కలిపి పెట్టేస్తాను, లేకపోతే చిన్న చిన్నగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మేమైతే థర్స్డే మార్నింగ్ బయలుదేరేసామండి. దారి మధ్యలో ఇవి కొంచెం డిఫరెంట్గా కనిపించాయని చెప్పి పర్చేస్ చేశానన్నమాట.
ఇవేంటంటే ఒకటి మీకు తెలుసు కదా జీడిపప్పు కాయ ముంతమామిడికాయ అంటారు ఇంకోటి దుబాయ్ యాపిల్ అంట అందులో రెండు రకాలు ఉన్నాయి సో ఎప్పుడు చూడలేదు సో ఫస్ట్ టైం అలా కనిపించేసరికి మొత్తం జరి ఒక కాల్ కేజీ తీసుకున్నాను 50 రూపీస్కి ఇన్ని వచ్చాయన్నమాట అండ్ ఇవి చూసారా చూడడానికి ఇలా ఉంటుంది బట్ ఇది జీడిపప్పు కాయని మనం పెద్దగా తినలేమండి అది రకంగా ఉంటుంది నాలుకంతా అండ్ పక్కన కనిపిస్తున్న దుబాయ్ యాపిల్ వచ్చేసరికి రెండు రకాలు గ్రీన్ అండ్ రెడ్ రెండు కూడా జస్ట్ చప్పగా ఉన్నాయి ఎలా చెప్పాలి మామూలు జామకాయ చప్పగా ఉంటే ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది లోపల ఒక సీడ్ ఉంటుంది అన్నమాట సో జస్ట్ ఫస్ట్ టైం చూసాను కదా అలా టేస్ట్ చేశాను అండ్ ఇంకా దారి మధ్యలో మా అడ్వెంచర్ చూసారంటే ఖచ్చితంగా నవ్వుకుంటారు ఏది కనిపిస్తే అది అక్కడ ఆగిపోయి కాసేపు అలా స్పెండ్ చేస్తూ ఊరెళ్ళామన్నమాట దారి మధ్యలో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఇట్లా రేగు పండ్లు చెట్లు చాలా ఉన్నాయి ఒకసారన్నా ట్రై చేయాలి కొయ్యాలి అని చెప్పేసి బట్ అక్కడ ఒక్కొక్కసారి ఉండవు ఉన్నా కూడా చాలా హైట్గా ఉంటాయి బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నాకు కావాలి అని చెప్పి అదే పనిగా ఆపి మరి ఇట్లా కోస్తున్నామన్నమాట నిజంగా నాకైతే ఇలా ఫస్ట్ టైం అండి రేగు పండ్లు కోయడం అనేది బాగుంది ఇది ఓహో పెద్ద కాయ ఒకటి పడింది బా ఇది టేస్ట్ అదిరి ఉంటుంది టేస్ట్ అదిరి చెప్పు తిను అంటే ఆల్రెడీ తింటున్నాను పడ్డాయా చూడండి పడ్డాయా అవి ఏరితే చాలు ఫస్ట్ ఇదో కవర్ కవర్ ఇదో మరీ పచ్చివి ఏరగాకు అన్ని పడినాయి కానీ మంచి మాయమే చూడు అక్కడ చూడు అక్కడ చూడు బ్రౌన్ కలర్లు ఎన్ని ఉన్నాయి చూడు ఇవే చూసావా ఎంత ఫ్రెష్ ఫ్రూట్ ఒకసారి వేస్తాను ఆగవే రాయిచ్చు ఒకసారి మంచి కాయలు వేస్తాను రాయిచ్చు నేను ఇవ్వలేను ఇప్పుడు ఏరాలు వండుకేవే నువ్వు వేస్తున్నావు ఇక ఏరుకో ఇది పట్టుకో నేను రెండు సార్లు వేస్తాను సార్ రాయి కొట్టిన రాయాలి ఇవి రాయే అవసరం లే ఈ కొమ్మనట్ట కదిలిచ్చు కింద పడతాయి ఈ కొమ్మని రాయ ఎంత హైట్ గా నేస్తావు నేను ఇక్కడ ఉంటాలే నేను ఇక్కడ ఉంటాలే ఇవ్వు నేను ఇక్కడే ఉన్నానులే నువ్వు నీ కొట్టే పని అయిపోతే నేను ఏరుకునే పని ఉంది కోసిస్తున్నావా కొమ్మ ఊగిచ్చు అని చెప్పాను కదా ఈసారి ఊగిస్తాను పక్కరా ఇంకెంత పక్క రావాలి చూసావా పండవి ఏరుకోకేవి ఫస్ట్ ఇదో నువ్వు ఒకటి తిని ఒక్కటి కూడా తినలేదు నేను తింటాలే తిను ఈరోజు ఈ అడ్వెంచర్ ఏంటి ఎంత డబ్బులు పెట్టి కొన్నా కూడా ఇలా కష్టపడి కోసుకొని తింటే ఆ రుచే వేరు కదా ఎన్ని వచ్చాయో చూసారా
అండ్ కింద పడినవి కూడా బాగున్నాయి బట్ కేవీ వద్దంటున్నాడు ఎందుకంటే చెప్పలేం కదా అవి డట్టిగా ఉండొచ్చు ఏమి అనేసి అందుకనే ఇంతసేపు కష్టపడి సో అవి ఇవి ట్రై చేసి మొత్తానికి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము టేస్ట్ అయితే చాలా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అలా అయిపోయింది ఇంకా వెళ్ళంగానే ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసాము ఇంకా లంచ్ చేసిన తర్వాత అందరినీ ఒకసారి పలకరించి రిలాక్స్ అవుతున్నాను అన్నమాట అక్కడ ఏంటంటే అక్కడ ఒక చిన్న పాప ఉంటుందంటే మా బంధువులు ఉంటారు కదా వాళ్ళు కోడి పిల్లల్ని తెచ్చిపెట్టారనమాట సో ఆల్రెడీ ర్యాబిట్స్ని మిస్ అయ్యాను కదా నాకు చిన్న చిన్న జీవాలు ఏది కనిపించినా చాలా ముద్దుగా అనిపించేస్తూ ఉంటాయి వాటితో అలా ఆడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నానమాట అంతే కదా చిన్న పిల్లలు నువ్వు అటాక్ చేస్తున్నావని అవి సేఫ్టీ సెక్యూరిటీ అదే అదేలే ఏం తింటాయి మామూలు ఇవి తింటాయి ఎన్ని రోజులు అయింది కరెక్ట్ గా తెచ్చి ఇప్పటికే మరి నెల అయితే నెలలకి వేళకు సెటరేట్ అయిపోయింటాయి నెల రోజులు అయితే అలా ఈవినింగ్ 4 వరకు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత బయటకు వచ్చాము మాకేంటంటే విలేజ్కి వెళ్తే అలా బయటికి తిరగాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే తిరుపతిలో మనకి ఇలాంటి పంట పొలాలు గ్రీనరీ అంతా కనపడదు కదా సో ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారు వాటర్ మెలాన్ తోట అండి సో వాటర్ మెలాన్స్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ పండు ఉంటాయి అండ్ మేము అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చెరువులో నీళ్లు బాగా నిండాయి అని తెలిస్తే అక్కడికి వెళ్ళామన్నమాట సో ఇంకా చెరువు దగ్గర ఏంటి అంటే చిన్న చిన్న గవ్వలు కనిపించాయి ఎప్పుడో చిన్నప్పుడు బీచ్ దగ్గర ఏరుకున్నట్టు గుర్తు ఆ తర్వాత మళ్ళీ గవ్వలు కనిపిస్తే అలా నేను ఇంకా నాతో పాటు చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా నాతో పాటు ఎవరో ఒకరు చిన్నపిల్లలు పక్కన ఉంటారనమాట సో వాళ్ళే నాకు టైంపాస్ అండ్ విలేజ్లో జరిగే న్యూస్లన్నీ కూడా నాకు వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఆ విధంగా మేమంతా గవ్వలన్నీ ఏరుకుంటూ ఉన్నాము అవి మరీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి బట్ ఏదో అలా సరదాకి కాస్త ఏరుకుంటూ ఉన్నాము అండ్ అక్కడ పక్కనే కొలను ఉందండి కొలను చేపలు కూడా వదిలారనమాట మామూలుగా చేపలు ఏముండవు నార్మల్ వాటర్ ఉంటుంది పంట పొలాలకి ఆ వాటర్నే యూస్ చేసుకుంటూ ఉంటారు చేపలు పట్టిన వీడియోని కూడా నేను మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్లో షేర్ చేసుకుంటానండి సో కొలను అయితే చూడడానికి ఇలా ఉంటుంది సో ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది మేము ఊరికేనే అలా సరదాగా ఇంటి దగ్గర వరకు అలా తిరుగుతూ ఉన్నామన్నమాట అండ్ ఇంకా మామిడికాయ తోటలకి దోసకాయ తోటలకి వాటికైతే ఇంకా ఉంటాం కదా ఇంకా 2-3 రోజులు ఉంటాం అనుకున్నాం కదా సో అప్పుడు ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి ఊరికేనే ఇంటి వరకు వాకబుల్ డిస్టెన్స్లో అలా వెళ్ళి చూసుకుంటూ ఉన్నాము చూసారా ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఏంటంటే కేవీ చాలా దూరం నడిచి వెళ్ళిపోయాడు మాకంటే ముందు అరుస్తున్నాడు ఏం చేస్తున్నారు అక్కడ ఎందుకు ఆగిపోయారు ఏం చేస్తున్నారు అనేసి సో మేము చెప్తూ ఉన్నామన్నమాట గవ్వలు ఏరుకుంటూ ఉన్నామని అవి ఏం బాగుండవు మురిక్గా ఉంటాయి నేను కావాలంటే వేరే తీసిస్తానని చెప్పి అంటుంటే లేదు మాకు ఇవే కావాలి అని చెప్పి మేము అలా సరదాగా ఆడుకుంటూ ఉన్నాము అండ్ ఇక అయిపోయిందండి ఇంటికి వచ్చేసాము చికెన్ పెట్టడానికి ఇంటికి వచ్చేసాను అన్నమాట ఇక మామూలుగా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మా రిలేటివ్స్ అంతా కూడా పక్కపక్కనే ఉంటారు ఆ స్ట్రీట్ అంతా కూడా ఆల్మోస్ట్ పక్కపక్కనే ఉంటారు ఇక తాటికాయలు తీసుకొచ్చారు అంటే మా అక్క అంటే కేవీకి అన్న అవుతాడు సో మా అక్క బావ వాళ్ళు తీసుకొచ్చారు అంటే మా మామయ్య కూర్చొని కొట్టేస్తున్నాడు అనమాట ఆల్రెడీ తీసుకొచ్చి 1-2 డేస్ అయినట్టుంది మంచి లేతకాయలన్నీ కొట్టుకొని తినేశారు ఇవి కొంచెం మిగిలిపోయిన కాయలు అనమాట అంటే ఏం చెప్పాలి కొంచెం ముదిరిపోయాయి మా మామయ్య అదే కొట్టి బాగా ముదిరిపోయిన కాయల్లో అందులో కూడా కొంచెం లేతగా ఉండేటివి మాకు వేరిచ్చి ఇస్తూ ఉన్నాడు అవి నములుతూ ఉంటే రబ్బర్ నమిలినట్టు అనిందనమాట మామూలుగా తాటికాయలు తింటూ ఉంటాం కానీ ఇంత ఇలా హార్డెస్ట్ కాయ ఎప్పుడు తినలేదు అవే మేము నవ్వుకుంటూ ఉన్నాము అండ్ అలా గ్రూప్గా కూర్చున్నామంటే ఆ డిస్కషన్ ఈ డిస్కషన్ వచ్చి భలే కామెడీగా ఉంటుంది సో విలేజ్కి వెళ్ళినప్పుడల్లా నైట్ టైమ్స్ మ్యాక్సిమం మేము ఇలా గెట్ టుగెదర్ లాగా అవి ఇవి మాట్లాడుకుంటూ గడిపేస్తాము సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను